దామచర్ల జనార్దన్ ఈ రోజు నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీకి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఏదైతే ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేసి పోతురాజు కాలువని 85 కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు. 10 సార్లు తిరిగితే ఫైనాన్స్లో అది శాంక్షన్ చేయించాం. దాన్ని 3 కాంట్రాక్టులు మారి దాన్ని కూడా కట్టలేక ఈరోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ వర్క్ ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేయాలి. వేయించిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా 5 సంవత్సరాల లోపల దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.